ఆల్రెడీ నీకు చెప్పా నాకు నచ్చదు అన్న. ఫోటోనే తీస్తా, ఫోటో గురించి కూడా కాదు. నువ్వు గొప్పోడు అన్నావు కదా, ఎందుకు గొప్పోడో చెప్పు చాలు. నాకు నిజంగా కన్వర్టెడ్ నచ్చదు అని చెప్పా. సరే ఒకసారి విను అన్నావు మెసేజ్, ఏం వస్తుంది వింటే? నువ్వే ధర్మంలో పుట్టావు, ఎందుకు కన్వర్టెడ్ అయ్యావో చెప్పు. రేపు యేసు ప్రభు పుట్టాడని రుజువు ఏంటి? ప్రూఫ్ ఏంటి? చచ్చిపోయిన రోజా, పుట్టినరోజా, ఎలా, నిజమేనా కాదా? నేను నీకు చెప్ప, ఎలా పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, రుజువు ఉందా, రెఫరెన్స్ ఉందా? బైబిల్లో 1000 బూతులు చూపిస్తా నేను, వాటికి అగ్రీ అవుతావా? తండ్రితో పడుకోవాలని ఎందుకు చెప్పింది బైబిల్లో? అది ఎట్లా గొప్పదయ్యింది? ఇద్దరు కూతుళ్ళు తండ్రికి ద్రాక్షరసం ఇచ్చి ఎందుకు పడుకున్నారు? అది గొప్ప కల్చర్ ఎందుకు అయ్యింది? నువ్వు పుట్టిన సనాతన ధర్మం వదులుకొని ఎందుకు కన్వర్టెడ్గా అయ్యి? నిజంగా చెప్పాలంటే ఉగ్రవాదులు చాలా గ్రేట్. ఉగ్రవాదుల కంటే కూడా ఆల్రెడీ హిందూ మతంలో ఉండి కన్వర్ట్ అయిన వాళ్ళు మరీ ఘోరంగా తయారయ్యారు. నేను తీస్తా, నేను చెప్పా నాకు నచ్చదని. నువ్వు ఒక్కసారి మెసేజ్ ఇను అన్నావు, నేను అందుకే తీస్తున్నా. నువ్వు నా మాటని, నువ్వు హిందూగా మళ్ళీ మారిపోతానంటే నీకోసం ఏమన్నా చేస్తావు తమ్ముడు? నువ్వు అడిగినందుకైనా నువ్వు మళ్ళీ హిందూ మతంలోకి వచ్చేస్తావా? ఇంత గొప్ప కల్చర్ని, గడపకి బొట్టు, పూలు, పసుపు, ఇంత గొప్ప కల్చర్ని వదులుకొని నువ్వు ఆ కల్చర్లోకి వెళ్ళావు. బొట్టు పూలు తీసేసి ముసుగేసుకుని ఏడ్చే కల్చర్కి ఏం పెట్టిందో చెప్పు. అదేమంటే కృష్ణుడి గురించి తిడుతున్నారు చెప్పు. పైకి వచ్చినా ఏం వీకేది లేదులే, కానీ నువ్వు అడిగే ప్రతి ఒక్క సమాధానానికి బైబిల్లో ఆన్సర్ ఉంటుంది ఖచ్చితంగా. ప్రతి ఒక్క దానికి దేవుణ్ణి ఏమి అడిగినా ఇస్తాడు అక్క. నీకేమి ఇచ్చాడు అసలు? ఏడవడం ఏం కల్చరు? మనం ఎక్కువగా ఏడిస్తే చేసిన పాపం పోయిద్దా. నాకు ఈ కల్చర్ నచ్చదు అన్న, అయినా ఒకసారి విను అంటున్నాడు. నేను ఇప్పుడు మీ ఇద్దరికి బొట్టు పెడతా, పెట్టించుకుంటారా? ఓకే.